ఓయ్ ఎవరో వచ్చారు ఇట్రా అబ్బాయి మాట్లాడుకుంటారా తలపేయాలా ఆ అమ్మాయి పద్ధతి ఏం నచ్చలేదు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు ఇప్పుడు ఏమైంది ఇంట్లో ఆమెనా ఉండాలి నేనైనా ఉండాలి ఇదిగో చూడవే మన ఇంట్లో కుక్క ఉందా కుక్క నువ్వు ఎంత ప్రేమగా ఏసీ రూమ్లో పెట్టి పెంచుతున్నావే కనీసం పాప మా పిల్ల పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒకటే పని చేస్తూ కష్టపడుతూనే ఉంది ఆ విశ్వాసం కూడా లేకుండా ఆ పిల్లని ఎందుకే ఆ విధంగా ఆడిపోసుకుంటావు కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ మనిషికి విశ్వాసం ఉండదు రేపు పొద్దున్న సంసారమంత నాశనమైతే నేనెవరి దగ్గరికి పోవాలి అదేంటే నా మీద అనుమానం పడుతున్నావు తేలి తేలి పాము పావే మగోడు మగోడే అదిగో వచ్చింది అయ్యగారు కాఫీ నాకే తెలియలేదు ఇన్ని రోజులు మెట్టు ఒకప్పుడు కాఫీ ఇచ్చాను దానికి తెలిసింది నిన్న కాక మొన్న వచ్చిందని తెలిసింది గ్లాసుడు కాఫీ తాగుతారని నాకే తెలియలేదు మీరు అంత కాఫీ తాగుతారని నిన్న కాక మొన్న వచ్చింది దానికి తెలిసింది ఎందుకే అలా అనుమానం పడతావు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా హాల్లో వస్తుంది నేను చూస్తాగా వెళ్తాను మీరు ఇద్దరు జాగ్రత్త ఆగు ఆమె ఎవరో తెలుసా ఒక్కసారి ఆమె ఎవరు అమ్మా చెప్పమ్మా నువ్వు ఎవరు అమ్మగారు మేము ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం అమ్మ మేము రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం మాకు పంటలు పండక అప్పులు తీసుకొచ్చుకొని ఆ అప్పులు తీర్చలేక మేము పురుగుల మందు తాగి చనిపోబోతే మా ఆయనేమో చనిపోయారు నేను మాత్రం బతికానమ్మా అది డాక్టర్ బాబు గారు చూసి మీ ఇంటికి తీసుకొచ్చారు అంతేగాని నేను తప్పుడు పనులు చేసేదాన్ని కానమ్మా పురుగు మందులు తాగి భర్త చనిపోతే పాప అనామకంగా బతుకుతున్న వాళ్ళ మీద నిందలు వేయికే ఆ అబ్బాయి ఎవరో కాదే సొంత ఆ అమ్మాయి తమ్ముడేనే ఇప్పుడు అర్థమైందా ఆ అమ్మాయి ఎవరు నన్ను క్షమించమ్మా ఇంకా పిల్లలు లేని దాని మీద నువ్వే నా కూతురు అనుకుంటాను ఓకే అమ్మగారు